నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నిన్నటి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివార్చన చేసిన తర్వాత ఈరోజు శివ పూజను ఏ విధంగా కొనసాగిస్తే శివానుగ్రహాన్ని సులభంగా పొందవచ్చో పరిశీలిద్దాం. నిన్నటి మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ సమయంలో స్వామివారిని ఆరాధన చేయటం, ఉపవాసం ఉండటం, జాగరణ చేయటం, స్వామివారి కళ్యాణాన్ని దర్శించటం, ఇటువంటి విధి విధానాలతో స్వామివారిని ఆరాధన చేసిన తర్వాత ఈరోజు చక్కగా స్నానాన్ని ఆచరించి ప్రత్యేకమైన విధి విధానాలతో శివార్చన చేయాలి. ఈశ్వరుడిని పూజించే సమయంలో స్వామివారి అభిషేకానికి నివేదనకు వేరువేరు కొబ్బరికాయలను ఉపయోగించాలి. అభిషేకానికి ఉపయోగించినటువంటి కొబ్బరికాయను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నివేదనకు మాత్రం ఉపయోగించరాదు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈశ్వరుడిని పూజించే సమయంలో స్వామివారికి దవనం సమర్పించినట్లయితే సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు కలుగుతాయి. అలాగే ఈశ్వరుడు స్వయంగా హంస రూపంలో నలదమయంతులకు రాయబారిగా వ్యవహరించాడని శివమహాపురాణంలో వివరించారు. అందువల్ల హంసను శివస్వరూపంగా భావిస్తూ హంస ఉన్నటువంటి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తే కూడా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ ఉపవాస దీక్షను విరమిస్తూ ఈరోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. నిన్నటి రోజున ఎవరైతే నక్తవ్రతం ఉన్నారో, అనగా ఈశ్వరుడి ప్రీతి కోసం ఉపవాసం ఉండి స్వామివారికి అభిషేకం చేసి స్వామివారి నైవేద్యాన్ని ఎవరైతే సమర్పించి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈరోజు నక్తవ్రతం పూర్తయిన తర్వాత స్వామివారిని ప్రత్యేకంగా పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ప్రత్యేకంగా పాదరస శివలింగం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ పాదరస శివలింగానికి కొబ్బరి నీళ్లతో కానీ, శుద్ధోదకంతో కానీ, ద్రాక్ష పండ్ల రసంతో కానీ అభిషేకం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు గంధము విభూతి కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేయటం ద్వారా కూడా కార్యసిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే ఈరోజు ఈశ్వరుడికి పూజ చేసే సమయంలో ఒక రాగి పాత్రలో నిండా నీళ్లు నింపి ఆ రాగి పాత్రను స్వామివారికి అభిముఖంగా ఉంచాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి పాత్రను తీసుకుని వెళ్ళి మీ గృహంలో ఈశాన్య దిక్కులో ఉంచి ఆ రాగి పాత్రలో ఉన్నటువంటి నీటిలో రకరకాలైనటువంటి పుష్పాలను ఉంచి ఆ తర్వాత ఈశ్వరుడిని స్మరించుకొని ఆ రాగి పాత్రలో ఉన్నటువంటి నీటిని ఈశాన్యం దిక్కు నుంచి ప్రారంభించి అన్ని వైపులా చల్లాలి. ఇలా చేస్తే ఈశాన్యానికి అధిపతి అయినటువంటి శివుడి అనుగ్రహానికి పాత్రులై గృహంలో సభ్యులందరూ కూడా శివానుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి ఈ ప్రత్యేకమైనటువంటి పూజా విధానం ఎంతగానో ఉపకరిస్తుంది. మహాశివరాత్రి పర్వదినం నాడు ప్రత్యేకంగా స్వామివారిని పూజించిన వాళ్ళెవరైనా సరే స్వామివారికి ఈరోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో పూజ చేయటం, పూజ చేసిన తర్వాత స్వామివారికి ప్రత్యేకమైనటువంటి సపరిచర్యలు చేయటం ద్వారా శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. స్వామివారికి చామరంతో సేవ చేస్తే కూడా ఈరోజు శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. ఈరోజు శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె పోసి ఒక దీపాన్ని వెలిగించినట్లయితే దాంపత్య జీవితంలో ఎటువంటి విభేదాభిప్రాయాలున్నా ఆ విభేదాభిప్రాయాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలతో ఈరోజు ఈశ్వరారాధన చేయండి, శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా నిత్య జీవితంలో కార్యసిద్ధికి, విజయలబ్ధికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. చెన్నలరారెడి వెండికొండపై, వెండికొండ అంటే కైలాసం, వెండికొండపై మేలిక డాని డాల్ హొయ్యలు అంటే మేలైన శరీరం యొక్క సొగసులు ప్రకాశిస్తూ ఉండగా హొయ్యలు మీరెడి జాబిలిరాల మేడలో, జాబిలిరాళ్ళు ఎంత అందమైన మాట అండి. చంద్రకాంత శిల అనే సంస్కృత పదానికి జాబిలి రాయి అని తెలుగు మాట వేశాడు. జాబిలిరాల మేడలో వేలుపురేడు నల్వయును, వేలుపురేడు అంటే ఇంద్రుడు, నల్వ అంటే బ్రహ్మదేవుడు, వేడుక గొల్వగా మంచు కొండ రాచులుని, ఎంత అందమైన మాట అండి. మంచు కొండ రాచులు అంటే హిమవత్ పర్వత రాజపుత్రి అయిన పార్వతీదేవితో వేడుకల చొక్కెడి
ఆమెతో వినోదిస్తూ ఆనందిస్తూ ఉన్నటువంటి ఆ స్వామిని లే నెలతాల్పు, ఆ లేత చంద్రుని సిగపై ధరించిన చంద్రశేఖరుని కొల్చేదన్న. అక్కడతో ఆగాడా, మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి మిత్తి మొత్తి సత్తి నత్తి బత్తి బత్తిరిడిన ముత్తి బుత్తులు రెండును ఒత్తి గుత్తగట్టుచుండు రేడు అన్నాడు. శివుని గురించి స్తుతిస్తూ తేట తెలుగులో ఎంత అందమైన మాట ఇచ్చాడు. ఇప్పుడు ఈ తెలుగును తెలుగు చేద్దాం. మత్తగిల్లు సత్తు గిత్త, మత్తగిల్లు అంటే మదించిన. ఇందులో మదించిన అనేది సంస్కృత పదం, మత్తగిల్లు తెలుగు పదం. మనకి ఇప్పుడు ఏ భాష అర్థమైందో తెలుసుకోవచ్చు. సత్తుగిత్త, సత్తుగిత్త అంటే మంచి సత్తువు కలిగిన ఎద్దు. సత్తుగిత్త నెక్కి మంచి మదించినటువంటి సత్తువు కలిగిన వృషభంపై ఎక్కినటువంటి వాడు. మిత్తి మొత్తి, మిత్తి అంటే మృత్యువు, మిత్తి మొత్తి అంటే మృత్యువును మొత్తాడు, అంటే యముణ్ణి శిక్షించినటువంటి వాడు. సత్తి నత్తి, శక్తిని హత్తుకున్నాడు, అది చెప్పడం ఇక్కడ. శక్తి అంటే జగన్మాత. సత్తి నత్తి బత్తి బత్తిరిడిన, భక్తితో పత్రి ఇస్తే, అది ఇక్కడ బత్తి పత్తిరిడిన, భక్తితో పత్రి ఇస్తే ముత్తి బుత్తులు రెండును ఒత్తి గుత్తగట్టుచుండు రేడు. భక్తితో పత్తినిస్తే ముక్తిని భుక్తిని ఇచ్చేటువంటి ఆ శివుడు కనబడి కృష్ణకథ రాయమన్నాడు. ఆయనకు అంకితంగా ఈ కృష్ణకథని రచిస్తున్నాను, నీలపిండిని రచించాడు. అంటే కళలో భగవంతుడు కనబడి కావ్యం అడిగిన ఘట్టాలు ప్రధానంగా మనకు రెండు కనబడుతున్నాయి. ఇంకా చాలా చాలా ఉండవచ్చు ఇక్కడ. ఒకటి తిక్కన గారు, ఇంకోటి తిమ్మన గారు. ఇద్దరికి ఇంకో మహానుభావుడు ఉన్నాడు. ఆయన పుట్టుకతోనే కవేమో అనిపిస్తుంది, అందుకే ఆయన పేరు సహజ కవి. పోతన గారు సహజ కవి, మహానుభావుడు. ఒకనొక రాజు సర్వజ్ఞ సింగ భూపాలుడని ఆయన తన యొక్క ఉంపుడి గత్తమే దండకం రాయమన్నాడు. ఆయన్ని రాజాశ్రయంతో తన కవితా చమత్కారం చూపించాలనేటువంటి ఉత్సాహంతో ఆయన భోగిని దండకమునకు దండకాన్ని రచించాడు. రాజుకు సంతోషం కలిగింది. కానీ ఇతర పూర్వజన్మ సంస్కారం ఏంటంటే, అనేక జన్మల పుణ్య విశేషం ఉంటే కానీ కవిత్వం అనేది లభించదే. అలాంటి కవిత్వాన్ని ఒక తుచ్ఛమైన విషయం వర్ణించడానికి నేను వినియోగించుకున్నాను అని బాధపడ్డట. ఈ బాధ కలుగుతుంది ఎవరికంటే యోగ్యులకి. కానీ మహానుభావుడికి వేదన కలిగింది. అంత కవితా ప్రతిభ చూపించి రాజసత్కారం పొందినప్పటికి కూడా అస్థాన పతితమయ్యింది అని బాధపడ్డాడు. అస్థాన పతితం అంటే పడకూడని చోట పడడం. ఇది ఎలాంటిది అంటే బూడిదలో పోసిన పన్నీర్ అనే మాట విన్నారు కదా. పన్నీరు బూడిదలో పోస్తే ఎలా ఉంటుందండి? భస్మ హవ్యం అని ఒక మాట ఉన్నది. అంటే అగ్నిహోత్రంలో వేయాల్సిన హవ్యాన్ని బూడిదలో పోస్తే ఏమిటి? అస్థాన పతితం అది. అలా గొప్పదైనటువంటి కవిత్వం అనే శక్తిని, వాక్శక్తిని వినియోగిస్తే ధర్మానికి, జ్ఞానానికి, భగవత్ప్రీతికి వినియోగించాలే తప్ప లౌకిక విషయ వర్ణన కోసం కాదు కదా అని చింతన ఆయనలో కలిగింది. ఇక్కడ త్యాగయ్య చెప్పినట్టు, రామా నీ మాటే మాట, రామా నీ పాటే పాట. మహానుభావుడు అన్నమయ్య అనలేదు, నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపద జిహ్వ అన్నాడు. అలాంటి భావంతోనే ఈ మహానుభావుడు పశ్చాత్తప్తుడై ఒక గ్రహణ సమయంలో, అది చంద్రగ్రహణ సమయంలో. చూసారా మంచి సమయం ఎలా కుదిరిందో. ఆ చంద్రగ్రహణ సమయంలో స్నానం చేసి, అది భాగీరథీ తీరంబున అని రచించాడు ఆయన. స్నానం చేసి ఒడ్డును కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. అది కూడా మహేశ్వర ధ్యాన తత్పరుండయ్యున్న సమయంబున. సమయం చూడండి ఇక్కడ, అంటే పంచాక్షరి జపం చేసుకుంటూ మనస్సులో ఆ దోషం చేసేరని బాధపడుతున్నాడు. ఆ దోషం పోయేటట్టుగా జపం చేసుకుంటున్నాడు మహానుభావుడు ఇక్కడ. అంటే చరిత్రలో అయితే ఈ దండకం రచించడం ఈ కథ అంతా కనబడుతుంది. కానీ అవతారికలో తాను మాత్రం ఈ కథను ప్రస్తావన చేయలేదు పోతన గారు. ఆయన రచించింది ఒక్కటే, ఒకానుగ్రహణ కాలంలో స్నానం చేసి, ఆ పట్టు స్నానం చేసి జపం చేసుకుంటూ ధ్యానం చేస్తున్న సమయంలో ఇదే వర్ణించారు ఆయన. ఆ వర్ణిస్తున్నప్పుడు ఎవరిని ధ్యానిస్తున్నారు? మహేశ్వర ధ్యాన, శివుని ధ్యానం చేస్తున్నట్ట. ధ్యానం చేస్తూ ఉంటే ఒక దర్శనమైంది. ఎలా ఉన్నదయ్యా దర్శనం అంటే, మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనుండ నొప్పువాడు. మెరుపుతో ఉన్న మేఘంలాగా బంగారు తల్లి సీతమ్మతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి దర్శనమైందండి ఇక్కడ. ధ్యానం చేస్తున్నది ఎవరిని? శివుని. కనబడింది ఎవరు? రాముడు. ఏమిటో, అక్కడ శివుడు కనబడి కృష్ణకథ రాయమన్నాడు, ఇక్కడ శివుడిని ధ్యానిస్తుంటే రాముడు కనబడ్డాడు. ఆయన ధ్యానం చేస్తున్నది శివునే, అప్పుడు శివుడే కనబడాలిగా. ధ్యానం చేస్తున్న శివుని సాక్షాత్కరించింది రాముడు. ఆ కనబడి ఏమన్నాడో తెలుసా? నాయన,
నువ్వు భాగవతాన్ని తెలుగులో రచించుని ఆజ్ఞాపించాడు. ఇది కూడా మళ్ళీ స్వప్న సాక్షాత్కారంలో మరొక అంశం. ఇక్కడ తెలుగులో రచించుని ఆజ్ఞాపించాడు. అది ఎవరి కథ? కృష్ణ కథ. ఇది చాలా బాగున్నదండి. శివుని ధ్యానిస్తే రాముడు కనబడి కృష్ణ కథ రాయమన్నాడు. ఎంతకంటే ఆశ్చర్యం మనమేమున్నది, ముగ్గురిని కలిపేశారనమాట. శివరామ కృష్ణ. మన తెలుగునాట చాలామంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. బహుశా పోతన గారి సంస్కారం ఏమో. శివరామకృష్ణ ఉభయలు కనబడ్డారు ఇక్కడ. ఎందుకంటే విష్ణుతత్వం పరిపూర్ణంగా రామకృష్ణ అవతారాల్లో మనకు కల్పిస్తుంది. కానీ రామకృష్ణ కలిపితే విష్ణువయ్యాడు, శివుడు ఎలాగో ఉన్నాడు. శివధ్యానం చేస్తుంటే కనబడినది సంపూర్ణమైనటువంటి విష్ణుతత్వమే. అందుకే మహానుభావుడు కృష్ణ భక్తి పూర్వకమైనటువంటి భాగవతాన్ని మనకు రచించి ఇచ్చాడు. పోతన గారి కృష్ణ భక్తిని శంకించేవాడు ఎవడు ఉండడుగా? అసలు భక్తి లేనివాడికి కూడా భక్తి పుట్టించాడంత గొప్ప కవిత్వాన్ని అందించారు పోతన గారు. అలాంటి ఆయన చేసిన ప్రతిపాదన, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడుబడేని, దయయు సత్యంబు లోనుగా దలపడేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు. తేట తెలుగులో లభించింది కనుక ఇది మామూలు అనుకుంటున్నామేమో, కానీ బ్రతుకు బాగుపడడానికి ఇది ఒక్కటి చాలండి. ఈ పద్యం ఒక్కటి అంత చక్కగా చెప్పాడు. చేతులార శివ పూజ చేయాలి, నోరారా హరిని కీర్తించాలి, దయా సత్యం ఈ రెండూ కలిగి ఉండాలి. ఇది చాలండి జీవితానికి, మరేమీ కర్లేదు. దయ ఒక్క గుణం ఉంటే నీకు ప్రతివారిపై ప్రేమ ఉంటుంది. ప్రేమ యొక్క స్వరూపమే దయ. ఆ కారణం చేత ఎవరి పట్ల నీకు ద్వేషం ఉండదు. సత్యం, సత్యం అంటే ధర్మం, మరొకటి కాదు. అందుకే దయాసత్యం జీవన విధానంగా కలిగి ఉండి శివారాధన చేస్తూ విష్ణువుని స్మరిస్తూ ఉంటే వాడి జన్మే గొప్ప జన్మ. అలాగా ఆయన అభేద దృష్టితోనే మొత్తం భాగవతం రచించాడు. అది కూడా గమనించవలసిన గొప్ప అంశం. భాగవతంలో శివాయ విష్ణు రూపాయ మంత్రం మనం పరిశీలించబోతున్నాం. ఇలా మనకి ముగ్గురు కవులని ఇవాళ మనం స్మరణ చేసుకున్నాం. మహానుభావుడు శ్రీనాథుడు ఏం తక్కువ కాదు. చాలామందికి శ్రీనాథుడి కవిత్వం తెలియదు. శ్రీనాథుడు భక్తికి, పోతన భక్తికి ఏమీ తేడా లేదు. భక్తిలో శ్రీనాథుడు మించిపోయి కూడా కనిపిస్తుంటాడు, సామాన్యుడు కాడు. మనసు కరిగించే భక్తిని అందించడంలో శ్రీనాథుడు అందవేసిన చెయ్యి. పోతన గారు నిరాడంబర జీవితం గడిపిన మాట గొప్పదే, కానీ శ్రీనాథుడు ఆడంబర జీవితం గడిపాడు అనుకోవడం భ్రాంతి. శ్రీనాథుడి జీవిత విధానం ఎలా ఉన్నది అంటే, షట్కాల శివ పూజా ధురంధరుడు. రోజుకు 6 పర్యాయాలు శివార్చన చేసేవట మహానుభావుడు. చూడండి ఇక్కడ, అంటే ప్రతి జాముకొక్క శివార్చన, అది శాస్త్ర పద్ధతులు చేసేవాడు. అంత విశేషమైన అంశం ఇక్కడ. ఆ మహానుభావుడు ఎలా శ్రీ విష్ణు రూపాయ నమశివాయ చెప్పాడు కూడా మనం చెప్పుకోబోతున్న అంశాల్లో ఒకటి. శ్రీనాథుడు మహాకవి, ఆయన అభేదభావంతో ఉన్న శైవుడే. శ్రీనాథుడు కూడా శైవుడు, జన్మత పేరే శ్రీనాథుడు, అంటే విష్ణువు పేరైంది. ఆయన కూడా శివభక్తుడు అయినప్పటికీ కూడా హరిహర అభేదభావం కలిగినటువంటి వారే. దీన్ని బట్టి యోగ్యులందరూ అభేదభావంతోనే ఉన్నారు, లేదా అభేదభావం ఉన్నవారే యోగ్యులు అని తేలుతోంది కదా ఇక్కడ. మరి ఆలోచించవలసిన అవసరం ఏమున్నది? కానీ శ్రీనాథుడు భక్తిలో చాలా విశేషం ఉంటుంది. అయితే ఆ గ్రంథాలు ప్రాచుర్యము ఎక్కువగా చెప్పుకోవడం జరగడం లేదు. అంతే, అవి కూడా జరగాలి. దీన్ని బట్టి ఇలాంటి మహానుభావులు పుట్టిన తెలుగు భాష ఒకనొక దేవ భాష అనడంలో తప్పే ఉందండి. ఇక్కడ ఇంతమంది మహాత్ములు స్తుతించినటువంటిది, ఒక త్యాగయ్య, ఒక అన్నమయ్య, వీళ్ళందరూ కూడా మనకి లభించారు అంటే ఒక్కొక్కరు పరమ మంత్రములు 32,000 అన్నాడు మహానుభావుడు అన్నమయ్య గురించి. పరమ మంత్రాలాంటి సాహిత్యాన్ని ఇచ్చారు వాళ్ళు ఇక్కడ. అందుకు అలాంటి మహాత్ముల యొక్క వాక్యాలు ఆధారం చేసుకుంటూ ఋషులు ఇచ్చినటువంటి వేద పురాణాలు కూడా మనం సమన్వయించుకుంటూ వెళ్ళాలి. ఇవాళ మనం ముందుగా తిక్కనగా ఎందుకు ప్రస్తావన చేసామంటే, విష్ణు రూపాయ నమశివాయ మంత్రానికి ప్రాతిపదిక అక్కడ మనకు లభిస్తోంది కనుక మనకు తెలిసిన దాంట్లో నుంచి లాక్కున్నాం. కానీ ఈ మహానుభావుడు కూడా విష్ణు రూపాయ నమశివాయ అని చెప్పడంలో మరొక ఉద్దేశం ఉంది, అది తెలుసుకోవాలి. ఊరికనే హరిహరులు కనబడడం కాదు ఇక్కడ, స్వప్నంలో కనబడడం కాదు. భారతంలో తెలుగు నచ్చో లేదా తెలుగు భారతం నచ్చో అడిగారని చెప్పడానికి లేదు. భారతం యొక్క సత్యము, భారతం యొక్క సారమే విష్ణు రూపాయ నమశివాయ. ఇది ఒక పరమార్థం అండి. ఇక్కడ మహాభారతం యొక్క సారం విష్ణు రూపాయ నమశివాయ. అది బాగా మహాభారతం అధ్యయనం చేస్తే మనకు తెలుస్తుంది ఇక్కడ. అయితే విష్ణు రూపాయ నమశివాయ అనే మంత్రం మహాభారతంలో ఒక చోట కనబడుతుంది. అది ఎక్కడ అనేది కూడా పరిశీలన చేస్తే, ఆ పరిశోధనాంశాన్ని మనం బయటకు పెట్టుకుంటే ఆ మంత్రం ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. ఈ మంత్రం 2-3 చోట్ల కనబడుతుందండి. ఇక్కడ ముఖ్యంగా అంపశయ్య మీద భీష్ముడు ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడికి విచ్చేస్తాడు. అప్పుడు భీష్ముడు కృష్ణునికి నమస్కారం చేస్తూ గొప్ప మాట అంటాడు.
శివనారాయణ అచ్యుత, ఇది సంబోధన. శివ నారాయణ అచ్యుత అని ఎవరిని సంబోధించాడు? కృష్ణుని. అయితే ఇది తిక్కన గారి పద్యంలోనే కాదు, మూలంలో కూడా ఇది ఉంది, ఆశ్చర్యం. అంత ఎందుకండి, మంత్రపుష్పం చాలామంది చదువుతుంటారు కదా, శాశ్వత ఘుం శివమచ్యుతం, శాశ్వతం శివం అచ్యుతం. ఎంత చక్కగా పక్క పక్కన పెట్టాడు, పోను కొంచెం గ్యాప్ కూడా లేదు. శివం అచ్యుతం. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన. హేమలంబ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 6:47, సూర్యాస్తమయం 6:13. తిథి చతుర్దశి, రాత్రి 12:44 వరకు. నక్షత్రం శ్రవణం పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 9:21 నుంచి 11:07 వరకు. దుర్ముహూర్తం మత్స్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు. అమృతకాలం రాత్రి 7:58 నుంచి 9:45 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. అష్టకోరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:00. నేటి విశేషం బుధవారం. మాధవ మతాన్ని అనుసరించి, స్కందపురాణ వచనాలను అనుసరించి 2 రోజుల్లోనూ నిషేధ వ్యాప్తి ఉన్నప్పుడు, 2వ రోజున ప్రదోషకాలంలో కూడా వ్యాపించి ఉంటుంది కాబట్టి చతుర్దశి, ఈ 2 రోజుల్లోనూ 2వ రోజు మహాశివరాత్రిగా నిర్ణయించాలి అని మాధవాచార్యులు వారు వివరించారు. అదేవిధంగా స్కందపురాణంలో కూడా 2 రోజుల్లో మనకు చతుర్దశి నిషేధ వ్యాప్తి ఉన్నప్పుడు 2వ రోజున స్వీకరించమని చెప్పారు. కాబట్టి ఈ రోజున స్వీకరించిన మహాశివరాత్రి ఫలితాన్ని ఇస్తుంది. ఆ దృష్టికోణంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏకాహదీక్షలో అభిషేకం చేయడం కానీ, 8 జాముల్లో చేయడం కానీ, సాయంకాలం 6 నుంచి ప్రదోషకాలంలో ప్రారంభించి ప్రతి జాముకి ఒకసారి చొప్పున ఆ శివునికి ఆరాధన చేయడం కానీ అభిషేకం చేయడం కానీ ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. జన్మానికో శివరాత్రి అంటారు కాబట్టి ఉపవాసం, జాగారం, శివారాధన, శివనామస్మరణ మొదలైనటువంటి వాటితో ఈ రోజంతా గడపడమే నిజమైన ఉపవాసం. నేటి ఆణిమత్య. అందరిలోనూ మంచినే చూడడం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ, జాగరణ, ఉపవాసాలు ఇవన్నీ కూడాను మనకు ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానానికి నాంది పలుకుతాయి. కాలానుగుణరీత్యా మార్పులు అనేటువంటిది శివరాత్రి మర్నాడు నుంచి జరుగుతుంది. కారణం, ఎండలు మెండుగా కాస్తాయి. ఇది ఔషధీయుక్తమైనటువంటి ప్రభావరీత్యా మనం ఆచరించేటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన శరీర తత్వం ఆ యొక్క కాలానుగుణంగా తట్టుకొని నిలబడటానికి వీలుగా పరమేశ్వరుడు ప్రసాదించిన అమృతతుల్యమైన వరంగా భావన చేద్దాం. అందుకనే శివనామం గంగానది లాంటిది అన్నారు.
అందుకే రుద్రాక్ష యమునా నది అన్నారు. శివనామం గంగానది, రుద్రాక్ష యమునా నది. అందుకనే ఆ యొక్క నామాన్ని మనం ధ్యానం చేసినట్లయితే విశిష్టవంతమైన సత్ఫలితాన్ని మనం సాధించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రపంచంలో రెండు దివ్యవంతమైన శక్తులు ఉన్నాయి, ఒకటి కాలం, రెండవది అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగించేటువంటి మోక్షప్రదమైనటువంటి జీవితానికి నాందీవాక్యం పలిగేటువంటి త్రికరణ శుద్ధి. ఈ కాలాన్ని నియంత్రించే శక్తి ఒక పరమేశ్వరుడికే ఉంది, అందుకే ఆయన మహామృత్యుంజయుడు అన్నారు. అందుకనే ఆ కాలాన్ని కూడాను జయించి మనకు మోక్షాన్ని ప్రసాదించే అమృతతుల్యవంతమైనటువంటి మహామంత్రం ఈ యొక్క మాఘమాసంలో ప్రతినిత్యం కూడాను ఆచరించటం సర్వే సర్వత్రా సుఖదాయకం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమేవ బంధనాత్ మృత్యోర్ముచ్చీయమామృతాత్ అంటూ ఆ పరమేశ్వరుడి యొక్క దివ్యవంతమైన మహామృత్యుంజయ మంత్రాన్ని అనునిత్యం గనక ఎవరైతే పఠనం చేస్తారో వారికి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆశుతోషుడైన పరమేశ్వరుడు అని చెప్పేసి, మానవులకి మంగళకరమైన ప్రభావాన్ని ఏర్పరచడం కోసం పరమేశ్వరుడు హాలాహలాన్ని తాను గొంతులో ఉంచుకొని ఈ యొక్క లోకాన్ని సంరక్షించాడు. అంత గొప్ప అద్వితీయమైనటువంటి ప్రభావం పరమేశ్వరుడు దాగినటువంటి విశిష్ట గుణంగా మనం ఆయన్ని కీర్తిద్దాం. అందుకనే హాలాహల ప్రియుడు ఆ పరమేశ్వరుడు లోక సంరక్షణార్థం ఆయన నీలకంఠుడుగా మారాడు. అందుకే మనం నీలకంఠ నమోస్తుతి అంటూ అభిషేకార్చన గనక నిర్వహించినట్లయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితాన్ని మనకు ప్రసాదిస్తాడు ఆశుతోషుడు. సర్వే జనా సుఖినో భవంతు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. ఇప్పటికీ మీకు కొన్ని కొన్ని క్షేత్రాలు ఉన్నాయి, కొన్ని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలకు వెడితే హనుమ స్పర్శ స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికీ వెంకటాచలంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఉంది, మెట్లు దిగి విడితే పెద్ద మామిడి చెట్లు అరటి తోపులు కనపడతాయి, దాని మధ్యలో ఉంటుంది హనుమ యొక్క దేవాలయం. అటువంటి కదలీవనంలో ఒక పర్వత గుహలో పడుకునున్నారు. మళ్ళీ వెనక్కి భారతంలోకి రండి, ఆరణ్య పర్వంలోకి. భీమసేనుడు సౌగంధికా పుష్పాల కోసం వెడుతున్నాడు. పెద్ద సింహనాదం చేశాడు, శంఖనాదం చేశాడు, ప్రాణులన్నీ భీతిల్లేయి. అటువంటి సమయంలో అక్కడే పర్వత గుహలో పడుకునున్నారు హనుమ. ఆయన వెంటనే ఉలిక్కి పడి లేచారు. ఒక్కసారి ఆ చప్పుడు మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఓ నా సోదరుడు, నా తమ్ముడు, వాయుపుత్రుడు భీమసేనుడు సౌగంధికా పుష్పాల కోసం వచ్చాడు. వచ్చి చల్లటి నీటిలో స్నానం చేశాడు, సేద తీరాడు, తీయటి పళ్ళు తిన్నాడు. ఆ సంతోషం లోపల అణుచుకోలేక పెద్ద సింహనాదం చేసి శంఖం పూరించాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆ భీమసేనుణ్ణి కలుస్తాను అని తిన్నగా వెళ్ళి భీమసేనుడు వెడుతున్నటువంటి దారికి అడ్డుగా ఒక వృద్ధవానర రూపంతో పడుకున్నారు. వెళ్ళిపోతున్నటువంటి భీమసేనుడు చూశారు, అడ్డుగా ఎవరైనా పడుకునుంటే దాటి వెళ్ళకూడదని ధర్మశాస్త్రం. అందుకని ఆయన అన్నారు, ఓ వృద్ధవానరమా, నేను భీమసేనుణ్ణి నడిచి వెడుతున్నాను, వాయుపుత్రుణ్ణి, ధర్మరాజు సోదరుణ్ణి, ఏం అడ్డంగా పడుకుంటావు, లేచి పక్కకు పో, నిన్ను దాటడం నాకు చేత కాదనుకుంటున్నావేమో, నిన్నేమిటి, నిన్ను ఈ శిఖరాన్ని కూడా లంఘిస్తాను, అంత శక్తివంతుణ్ణి, మర్యాద కోసం అడిగాను, పక్కకి తప్పుకోమన్నారు. అంటే హనుమ ఏమీ తెలియనటువంటి వారిలే అన్నారు. అబ్బా 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 అబ్బా, చాలా గొప్పవాడవే, నన్ను లంఘిస్తావు, ఎదురుగుండా కనపడుతున్న గిరిని లంఘిస్తామే అన్నారు. మరి ఏమనుకుంటున్నావు, ఒకప్పుడు మా అన్నగారు హనుమ 100 యోజనముల సముద్రాన్ని లంఘించి వెళ్ళారు, అలా దాటగలను అన్నారు. అంటే ఆయన ఎప్పుడు రామనామం ఏ కారణంగానైనా వినపడుతుందా అని చూస్తుంటారు. ఏం చెప్పావు ఏం చెప్పావు ఏం చెప్పావు, మీ అన్నగారు హనుమ 100 యోజనముల సముద్రం దాటారా, ఎందుకు దాటాడయ్యా అలాగా అన్నారు. అంటే మళ్ళీ రామకథ అంతా చెప్పారు ఒకసారి.
దశరథ మహారాజు, దశరథ మహారాజు గారి పెద్ద కొడుకు రామచంద్రమూర్తి, సీతమ్మ, అరణ్యవాసం, రావణాసురుడు, సీతాపహరణం, ఆ సుగ్రీవుడితో స్నేహం చెయ్యడం, దశ దిశలకి ఆ వానరులందరూ వెళ్ళడం, దక్షిణ దిక్కి హనుమ వెళ్ళడం, నూరు యోజనముల సముద్రాన్ని దాటి శిశుపావనంలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కి రావడం, సేతుబంధనం, రావణ సంహారం, సీతారాముల యొక్క పట్టాభిషేకం లఘువుగా చెప్పారు. చాలా సంతోషించారు. ఎలాగో అలా రామకథ చెవిని పడింది కదా, అది ఆయనకి పరమ సంతోషం. అన్నీ విని అన్నారు, అబ్బా మీ అన్నగారు హనుమ అంత బాగా లంఘనం చేశారే, నువ్వు కూడా అలా లంఘనం చేయగలవు, కానీ ఇంత చిన్న పనికి అంత పెద్ద లంఘనం ఎందుకయ్యా, వృద్ధుణ్ణి వానరుణ్ణి శరీరమా జర్జరీభూతమైపోయింది, రోగములా పొట్టమరించాయి, నా అంత నేను లేవలేను, అంత ఉద్ధతి ఎందుకు, కాస్త తీసి పక్కన పడుకోబెట్టి వెళ్ళిపోతే అయిపోలా అన్నారు. వెంటనే ఆ వృద్ధవానరం దీన్ని ఎత్తి పక్కన పెట్టడం ఎంత పెద్ద విశేషం అని మహాభారతంలో వర్ణిస్తారు. ఏపున రెండు చేతులను ఇమ్మున పట్టి అమర్చి ఎత్తగా ఓపగా మొగ్గతిల్లబడి ఆయన ఘర్మజలార్ధ్రదేహుడై కాపురుషుండువోలి నిజగర్వము తక్కి ఊరుకుండే చింతాపురుడై వృకోదరుండు తద్దయు లజ్జ నధోముఖంబుతోన్ అంటారు. రెండు చేతులతోటి ఆ వానరాన్ని ఇలా పట్టుకుని హుప్పని ఎత్తడానికి ప్రయత్నం చేశారు. ఏపున రెండు చేతులను ఇమ్మున పట్టిన మర్చి ఎత్తగా ఇలా పైకి ఎత్తుదామని ఒక్కసారి హుప్ అని ఇలా అనేటప్పటికీ ఆ వానరం పైకి లేవడం మాట దేవుడు ఎరుగు, ఓపగా మొగ్గతిల్లబడి ఆయన మీద బోర్లా పడిపోయారు. పడిపోయి ఘర్మజలార్ధ్రదేహుడై ఒళ్ళంతా చెమటలు పట్టేసింది, తడిసిపోయింది ఒళ్ళు, తడిసిపోయి కాపురుషుండువోలే నిజగర్వము దక్కి ఎణంగియుండే చింతాపరుడై వృకోదరుండు తద్దయులజ్జ నధోముఖంబుతోన్. ఆయన యొక్క గర్వం అంతా అణిగిపోయింది భీమసేనుడికి. అణిగిపోయి ఏమిట్రా ఈ వానరం, దీన్ని ఎత్తలేకపోయాను సరికదా బోర్లా పడిపోయానని సిగ్గుపడిపోయి తలదించుకుని నిలబడి, అయ్యా నువ్వెవరో మహాత్ముడవు, సామాన్యుడివి కావు, నన్ను పరీక్షించడానికి వచ్చినటువంటి మా అగ్రజులు హనుమయ్య లేకపోతే మహర్షుల దేవతల నాకు యథార్థం చెప్పండి అన్నారు. అప్పుడు స్వామి హనుమ, నేను నీ అగ్రజుణ్ణయ్యా, నేను హనుమని, నీ యొక్క శక్తిని పరిశీలనం చేద్దామని ఈ మాట అన్నాను అంటే ఎంతో సంతోషించి రెండు చేతులు కైమోడ్చి నమస్కరించి, అయ్యా మీకు అన్ని విషయాలు తెలుసు, నాలుగు యుగముల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో, నాలుగు యుగాలలో ధర్మ సంస్థాపన ఎలా జరిగిందో ఆయా యుగ లక్షణములను చెప్పమని అడిగారు. అడిగితే సంగ్రహంగా నాలుగు యుగాలు, నాలుగు యుగాలలో శ్రీ మహావిష్ణువు స్వీకరించేటటువంటి అవతారాలు, వాటి యొక్క వర్ణములు, ఆ ధర్మ సంస్థాపన క్రమాన్ని మహానుభావుడైనటువంటి హనుమ ఉపదేశం చేశారు. చేసిన తరువాత భీమసేనుడు ఒక కోరిక కోరారు, అన్నగారు నాకొక్క కోరిక, ఆనాడు మీరు పరమ భయంకరమైనటువంటి రూపాన్ని చూపించారు రామరావణ సంగ్రామంలో, ఏది ఇంకొక్కసారి మీరు అటువంటి రూపాన్ని నాకు చూపించండి, దర్శనం చేస్తానన్నారు. ఎప్పుడో జరిగిన రూపం ఇప్పుడు ఎందుకు లేవయ్యా, ఊరుకో అన్నారు. కాదు కాదు, చూడవలసిందే. సరే చూపిస్తాను చూడమని, మేరుమందర సంకాశౌభవౌ దీప్తామల ప్రభ, మేరు పర్వతం ఎలా ఉంటుందో అలా పెరిగిపోవడం మొదలుపెట్టారు. పెరిగిపోతే ఆయన రూపం దశ దిశలు నిండిపోయింది. నిండిపోతే ఇంతటి ధైర్యశాలు అయినటువంటి భీముడు గజ గజ ఉణికిపోయాడు ఆ రూపాన్ని చూసి. ఉణికిపోయి ఇక చూడలేక రెండు చేతులతో కళ్ళు మూసేసుకుని, అలా కళ్ళు మూసుకుని రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి, నేను చూడలేకపోతున్నాను ఈ రూపాన్ని, నాకు భయం వేస్తోంది, ఉపసంహారం చేసేయండి అన్నాడు. అంటే ఉపసంహారం చేశారు. ఉపసంహారం చేసి మళ్ళీ వృద్ధవానరం ఎలా ఉంటుందో అలా కనపడ్డాడు. కనపడి, ఇది నువ్వు చూపించమన్నావని చూపించినటువంటి రూపం, శత్రువీరులు ఎదురు నిలబడినప్పుడు దీనికి రెండింతలు పెరుగుతుంది నా శరీరం, అటువంటి రూపాన్ని చూడడమే సాధ్యం కాదు, అటువంటి రూపంతోనే తొడ కొట్టినా, నా తోక విదల్చినా, నా నోరు తెరిచినా, నా రెండు చేతులు పరిగలలా చాచినా, నా పాదములతో తొక్కినా, నన్ను ఎదుర్కొని నిలబడగలిగిన వాడు ఈ లోకంలో ఉండడు, ఎందుకయ్యా ఇన్ని ఇడుములు పడతారు, ఒక్క క్షణంలో హస్తినాపురానికి వెళ్ళి మీ శత్రువులైన ధార్తరాష్ట్రుల్ని పీనుగు పెంటలు చేస్తాను, మీకు పట్టాభిషేకం చేస్తానన్నారు.
మేము పౌరుష పరాక్రమాలు ఉన్న వాళ్ళమే, మీ అండదండలు ఉండగా మాకేమి లోటు స్వామి హనుమా, మీరు మాకు అన్నగారు కాబట్టి మీ ఆశీర్వచనం చాలు, మేము మా పరాక్రమంతో శత్రువుల్ని సంహరించి రాజ్యాన్ని చేపడతాం, మా మీ ఆశీర్వచనం మాకు ఉంచండి అన్నారు. చాలా సంతోషించారు. మీ పౌరుష పరాక్రమాలు ఏమిటో చూడాలని నాకు కోరికగా ఉంది, మీరు శత్రువుల్ని సంహరిస్తున్నటువంటి వేళలో. కాబట్టి కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమవుతున్నప్పుడు ఒక్కసారి నన్ను స్మరించండి, నేను మీలో ప్రధాన వీరుడైనటువంటి అర్జునుడి యొక్క రథ పతాకం మీదకు వచ్చి కూర్చుంటాను, కూర్చుని మీరు చేసేటటువంటి యుద్ధాన్నంతటినీ పరిశీలిస్తానన్నారు. హనుమ మంగళప్రదుడు, హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ మంగళం జరుగుతుంది, హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ శుభం జరుగుతుంది, హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ఈశ్వరుడి యొక్క కృప ఉంటుంది. మహానుభావుడు వచ్చి అర్జునుడి యొక్క రథ పతాకం మీద కూర్చున్నారు కాబట్టే పాండవులు గెలవడానికి అవకాశం ఏర్పడడానికి ఉన్నటువంటి కారణాల్లో ఒక బలమైన కారణమైంది. అంతటి మహానుభావుడు భీమసేనుడు అడిగాడా, అయ్యా మీరు వచ్చి మా తమ్ముడు అర్జునుడి యొక్క రథ పతాకం మీద వీంచేసి ఉండండి అని? అడగలేదు. అడిగాడా మీరు మా శత్రువుల్ని పరిమార్చండి అని? అడగలేదు. అడగకుండా నేను వచ్చి అర్జునుడి యొక్క రథపతాకం మీద కూర్చుంటాను అన్నారు. ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ ధర్మానురక్తి ఉంటుందో, ఎక్కడ ఈశ్వర భక్తి ఉంటుందో అక్కడక్కడ పిలవవలసినటువంటి అవసరం లేకుండా స్వామి హనుమ బయలుదేరి వస్తూ ఉంటారు. అసలు హనుమ లేకపోతే ఉపద్రవము గడవదు. ప్రతిరోజు ఒక్కసారి సంధ్యాకాలంలో ఆకాశాన్ని దర్శనం చేసి నమస్కరించినటువంటి వాడికి ఉపద్రవములు తొలగి ఎలా మంగళాన్ని పొందుతాడో అలాగే ప్రతిరోజు ఒక్కసారి స్వామి హనుమ వంక చూసి నమస్కారం చేసినటువంటి వాడు ఉపద్రవముల నుండి గట్టెక్కుతాడు. అది ఎంత మహోపద్రవం అవనివ్వండి, గట్టెక్కడానికి స్వామి హనుమ కారణమవుతాడు. ఆయన గట్టెక్కిస్తారు, ఆయన యొక్క శక్తి అటువంటిది. మీకు నేను రామాయణంలోంచే ఈ మాట అన్నందుకు ఒక సందర్భాన్ని నిరూపణం చేస్తాను. రామాయణంలో రామరావణ యుద్ధం అయిపోయింది, రావణాసురుడు మరణించాడు, సీతారాములకు పట్టాభిషేకం అయిపోయింది, రామచంద్రమూర్తి సంతోషంగా పరిపాలన చేస్తున్నారు. అగస్త్యాది మహర్షులు ఒకసారి అయోధ్యానగరానికి విజయం చేసి రామదర్శనాన్ని అపేక్షించారు. రాముడు వారిని లోపలికి ప్రవేశపెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి ఉచితాసనముల మీద కూర్చోబెట్టి ఒక ప్రశ్న వేశాడు. రావణాసురుడు అంతటి అరివీర భయంకరుడు ఎలా కాగలిగాడు అని అడిగాడు. అడిగితే అగస్త్య మహర్షి ఒక మాట చెప్పారు, రామ నిజానికి రావణాసురుడు కాదు అంత శక్తివంతుడు, రావణాసురుడి కన్నా శక్తివంతుడు, రావణాసురుడి కన్నా కొన్ని కోట్ల రెట్ల ప్రమాదకారి పరమ భయంకరుడు ఇంద్రజిత్. ఆ ఇంద్రజిత్తు మరణించడం రామాయణంలో పెద్ద మలుపు. వాడు దైవవశం చేత, అదృష్టవశం చేత, మీ పరాక్రమం చేత మడిసిపోయాడు రామ అన్నారు. ఏమిటా ఇంద్రజిత్ విశేషం మాకు చెప్పవలసింది అని అడిగారు రామచంద్రమూర్తి. అప్పుడు చెప్పారు అగస్త్య మహర్షి, చాలా చిన్న వయస్సులో కృష్ణాజినం కట్టుకుని యజ్ఞోపవీతం వేసుకుని శిఖతో ఉండగా అంత చిన్న వయస్సులో 7 యజ్ఞాలు చేశాడు. అవి ఒకటి కాదు, అశ్వమేధము, వాజపేయము, పౌండరీకము, ఇటువంటివి 7 పూర్తి చేశాడు. 7వది మహేశ్వర ప్రీతి కొరకు చేశాడు. 7 యజ్ఞములు అనితర సాధ్యమైన రీతిలో పూర్తి చేసి అంత బంగారం దానం చేశాడు. చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలని అడిగాడు. నాకు తామసీ విద్య కావాలని. తామసీ అంటే ఆ వ్యక్తి యుద్ధానికి బయలుదేరితే చీకట్లు సృష్టిస్తాడు, కటిక చీకటి అయిపోతుంది. ఆ కటిక చీకట్లో వ్యక్తి ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు, ఆయన యొక్క నిలబడిన ప్రదేశం ఎవరికీ గుర్తించడానికి యోగ్యంగా ఉండదు, ఎవరికీ తెలియదు. ఆ చీకట్లో ఉంటాడు. రథం కూడా దివ్యరథం ఉంటుంది, అది ఈశ్వర ప్రసాదంగా వచ్చిన దివ్యరథం, దాని గుర్రాలు అంతే, అక్షయబాణ తుణీరాలు అంతే. అందులో ఉండి చీకట్లోంచి మేఘముల చాటు నుంచి బాణాలు విడిచిపెడతాడు. ఎంతమందినైనా పడగొడతాడు. అసలు బాణం ఎక్కువ పెట్టడానికి ఎక్కడున్నాడో తెలియదు ఎవరికి. అటువంటి గుర్రాల్ని, అటువంటి రథాన్ని, అటువంటి అక్షయబాణ తూణీరాల్ని, తామసీ విద్యని పొందాడు. పొంది రావణాసురుని యొక్క ఆశీర్వచనాన్ని పొందాడు. ఒకప్పుడు రావణాసురుడు స్వర్గలోకం మీదకి దండయాత్ర చేసి దేవేంద్రుడితో యుద్ధం చేశాడు. దేవేంద్రుణ్ణి ఇంకా గెలవలేదు కానీ బడలిపోయాడు.
ఆ బడలిపోయి ఉన్నప్పుడు బయలుదేరి వచ్చాడు ఇంద్రజిత్. తనకున్నటువంటి తామసీ విద్యని ఆవిష్కరించాడు. వెంటనే ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేశాడు. రథంలో పెట్టుకుని రావణుడి దగ్గరికి వచ్చారు. నాన్నగారు, యుద్ధం అయిపోయింది, ఇంద్రుణ్ణి బంధించేశాను, పదండి అంతఃపురానికన్నా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీహరే కృష్ణానారాయణ. ఒక గోపిక కాలియందలు మొలనూలు ధ్వని చేసే విధంగా నాట్యం చేసి పాడి అలిసిపోయింది. ఒక ఆవిడ వెళ్ళి పరిగెత్తి వెళ్ళి స్వామి దగ్గర తాంబూలాన్ని తీసుకుంది. ఇంకొక ఆవిడ అలిసిపోయి ఎంతవరకు నడుముకు కట్టినటువంటి గజ్జలు ఉన్నాయి కదా వడ్డాణం, అది శబ్దం వచ్చేటట్టుగా ఆడిందట. ఇంకా అనాట్యం ఎటువంటిది యోచన చేయండి, ఎంతగా ఎగిరింది అది. అట్లా ఇంకొక ఆవిడ వేసుకున్నటువంటి గాజులతోనే మొత్తం తన తాళంతో ఎగిరింది. ఇంకొక ఆవిడ కట్టుకున్నటువంటి గజ్జలే తనకు తాళంలాగా ఎగిరింది. ఇంకొక ఆవిడ తన కుండలాలను ఊగిస్తూ ఊగిస్తూ ఎగిరింది. ఇంకొక ఆవిడ మెల్లగా పడిపోయినట్టుగా వెళ్ళి కృష్ణుడి భుజం మీద అనుకుంది. కృష్ణుడు ఎక్కడన్నా అన్ని చోట్ల ఉన్నాడు కదా, ఏ భుజమైనా పట్టుకోవచ్చు. అసలు ఎవరిని పట్టుకుంటే వాళ్ళు కృష్ణుడు కనపడుతున్నారు, పట్టుకోవటం కాదు, ఎవరిని చూస్తే వాళ్ళు కృష్ణుడు కనపడతాం. వాళ్ళకు వీళ్ళు కృష్ణుడు, వీళ్ళకు వాళ్ళు కృష్ణుడు, ఆనందపడుతున్నారు అందరూ కూడా. అసలు ఇక్కడ గోపికలే లేరేమో అనిపిస్తుంది. మొత్తం కృష్ణమయం, ఈ రాసమండలాలన్నీ కృష్ణమయంగా అయిపోయాయి. తిరుగుతున్నారు క్లాక్ వైజ్, అన్క్లాక్ వైజ్, ఇట్లా విచిత్రంగా యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ మండలాలు ఇట్లా తిరుగుతున్నాయి, ఇట్లా తిరుగుతున్నాయి. ఎట్లా ఆ కోలాటం ఎట్లా ఉంటుందో ఆ విధంగా తిరుగుతున్నాయి. అట్లా మండలాలు అన్ని చోట్ల తిరుగుతున్నాయి. గోడాలు తిరిగినట్టుగా మండలాలు తిరుగుతున్నాయి. ఈ మండలాలు మొత్తము శ్రీకృష్ణుడిని తిరుగుతున్నాయి. శ్రీకృష్ణుడు అక్కడ నిలుచున్నట్టుగా ఈ గోపికలందరూ కూడా ఆ కృష్ణుడిని తిరుగుతున్నారు. వాళ్ళకు అప్పుడు గోపికలుగా వాళ్ళు కనపడేటట్టుగా వాళ్ళందరూ కలిసి పెద్ద కృష్ణుడిని తిరిగినట్టుగా తిరుగుతున్నారు. ఇక్కడ పెద్ద కృష్ణుడు చిన్న కృష్ణుడు అనే విధంగా కాదు, చుట్టూ ఒకదానికొక చుట్టూ ఎట్లా ఆకర్షణంగా తిరుగుతున్నాయో గోడాలు మొత్తం. ఇక్కడ గోడాలు ఏర్పడ్డాయి, రాసమండల గోడాలు అద్భుతంగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి శబ్దము, ఒక్కొక్కరు ఒక్కొక్క పక్షి శబ్దం చేస్తున్నారండి. ఇక వేరే వాద్యాలే అక్కర్లేదు, వీళ్ళే వాద్యాలు పాడుతున్నారు, నవ్వుతున్నారు, బిగ్గరగా పాడుతున్నారు. చిత్రమైనటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క పనుల్లో చాలా బిజీ అయిపోయినారు. అంటే మొత్తం స్వామి మీద మనస్సును పెట్టేశారు. మొత్తం వాళ్ళు తిరుగుతూ మండలాలతో మండలాలతో స్వామిని తిరుగుతున్నారు. ఇంకొకప్పుడు ఇంకొక కృష్ణుడు మండలాలను తిరుగుతున్నాడు. చిత్రం చూడండి, మండలాలు ఉండేటప్పుడు ఒక కృష్ణుడు మండలాలను తిరుగుతుంటే ఆ కృష్ణుడు ఈ మండలాలు తిరుగుతున్నారు. క్లాక్ వైజ్ అంత చిత్రమైనటువంటి మండల రచన. ఈ మండలాలను స్వామి తిరుగుతుంటే ఇవంతా వాళ్ళను అట్లా తిరుగుతూ ఆ కృష్ణుడిని మొత్తం మండలాలు తిరుగుతున్నాయి. చాలా అద్భుతమైనటువంటి వివరణ చేసుకొని వచ్చారు స్వామి సుఖబ్రహ్మ. ఎంత ఆనందమో దీన్ని వింటున్నాడు పరీక్షిత్ మహారాజు. ఈ రాసమండలాల గురించే ఎంతోగా చెప్పుకోవచ్చు. రాసమండలాల గురించి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క తత్వంలాగా చెప్పుకోవచ్చు. అక్కడ గోపిగీతలు పాడుకున్నాం కదా, గోపిగీతలు చెప్పుకున్నాం కదా, దాని యొక్క అర్థం అంతా విన్నారు కదా మీరు. ఆ గోపిగీత అనేది కూడా పాడి మీకు చూపించడం జరుగుతుంది. ఆ మొత్తం పాట అంతా విన్నారు కదా. ముందుగానో తర్వాతనో మనం పాడుకోవచ్చు. మనం స్కందం అయిన తర్వాత, దశమస్కందం అయిన తర్వాత కూడా మనం పాడుకోవచ్చు, తొందర లేదు మనకు. ఎందుకంటే దాని అర్థం అంతా మీరు విన్నారు కదా. ఆ విధమైనటువంటి ఒక్కొక్క శ్లోకముతో కలిగినటువంటి అర్థం వచ్చేటట్టుగా ఆ కృష్ణుణ్ణి ఈ మండలాల్లో చూపిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు పాడటం లేదు, వాళ్ళు పాడేశారు, విరహతాపం తట్టుకోలేక పాడేశారు, అయిపోయింది అది. కృష్ణుణ్ణి దాంట్లో పూజించటము, దూషించటము అన్నీ అయిపోయింది. అది స్తుతి నిందలాగా కూడా చేసేశారు. చాలా అద్భుతమైనటువంటి గోపిగీత. అది మళ్ళీ మనం విందాం, ఆ యోగం ఉంటే మనం తర్వాత విందాం.
అటువంటి గీతకు సంబంధించినటువంటి ఈ రాస మండలాలు, ఆ మండలాలే మండలం, అంగనా మండలాలు చాలా అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ కర్ణామృతంలో ఉండేటువంటి కీర్తన అద్భుతంగా ఉంది. ఈ మండలాల గురించి చెప్పుకొని వెళతారు. ఒక గోపిక కాళీయందలు మొలనూలు ధ్వని చేసే విధంగా నాట్యం చేసి పాడి అలసిపోయిందట. ఒక్కొక్క గోపిక ఒక్కొక్క విధమైనటువంటి ఉన్నది, కానీ దూరానికి చూస్తే ఒక గోపికను ఒక్కొక్క గోపిక పట్టుకున్నట్టుగా ఉంది. వాళ్ళు అక్కడక్కడ శ్రద్ధ తీసుకోవటానికి కృష్ణుడిని పట్టుకుంటున్నారు, కానీ దూరానికి చూసినప్పుడు ఒక గోపిని ఒక గోపిక పట్టుకున్నది, ఒక గోపిక మీద ఒక గోపిక పడుకున్నది, ఒక గోపిక మీద ఒక గోపిక అక్కడ తన తాంబూలాన్ని తీసిస్తూ ఉన్నది, చిత్రంగా ఉంది. ఒక గోపిక మీద భుజం మీద చేయి వేసుకుంది, కానీ ఆ గోపిక కృష్ణుడి మీదే వేసుకున్నానని, కృష్ణుడే కదా పక్కలో ఉన్నాడు, అంత మాయ కదా. చూసినప్పటికీ ఒకే కృష్ణుడు ఇన్ని గోపికలు కనపడుతున్నారు, కానీ అక్కడక్కడ అప్పుడప్పుడు చూసినప్పుడు అన్ని కృష్ణులు అందరూ కృష్ణులే కనపడతా, ఒక గోపిక కూడా కనపడలేదు, అందరూ తానే మాయతో ఆ కృష్ణుడే ఆడుతున్నాడుగా ఉంది. మొత్తం కృష్ణమయం అయిపోయింది ఆ రాసమండలాలంతా. భగవంతుడైన శ్రీకృష్ణుడు లక్ష్మీదేవికి మిక్కిలి ప్రియుడు కదా, అంతటి ఆ భగవంతుడిని ప్రియుడిగా పొందినటువంటి గోపికలు ఆయన కీర్తిని గానం చేస్తూ విహరించారు. అటువంటి లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి పరమాత్ముడిని వీళ్ళందరూ ప్రతిభావనతో, ఆ విధమైనటువంటి పూర్ణ భావనతో వీళ్ళు గానం చేస్తూ అట్లా తిరుగుతున్నారు. ఆయన తన రెండు చేతులతోనూ వారి కంఠభాగాలను కౌగలించుకున్నాడు, అందరి యొక్క కంఠభాగాలను కౌగలించుకున్నాడు, అందరి తన యొక్క రెండు చేతులతో కౌగలించుకున్నాడు. అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర వెళ్ళాడా లేదే, అక్కడక్కడే కృష్ణుడు అక్కడక్కడే వాళ్ళ కంఠాలని కౌగలించుకున్నాడు, అక్కడక్కడే కంఠాన్ని పట్టుకున్నాడు. ఒక గోపిక గోపిక కంఠం పట్టుకుంటే కృష్ణుడు పట్టుకున్నట్టుగా, కృష్ణుడు గోపికను పట్టుకున్నట్టుగా గోపికలంతా ఆనందపడుతున్నారు. స్వామి నా కంఠం పట్టుకున్నాడు, స్వామి తాంబూలాన్ని పట్టుకున్నాను, స్వామి చెయ్యిని పట్టుకున్నాను, స్వామి కాళ్ళను పట్టుకున్నాను, స్వామి అధరం వద్దు పెట్టాను, నేను స్వామి యొక్క పెదాల మీద నేను చెయ్యి పెట్టాను, ఆ నమిలి పించాన్ని తీసుకున్నాను, స్వామి యొక్క మాలను నేను తీసుకున్నాను అని అందరూ వాళ్ళు చెప్పుకున్నారు. అందరూ ఎవరు మాట్లాడుకోవటం లేదు, సంతోషపడుతున్నారు అందరూ కూడా, ఎందుకంటే అందరూ నాట్యం చేస్తున్నారు. ప్రతి మూమెంటు నాట్యమే, ఇక్కడ ప్రతి కదలికను కూడా నాట్యమే, అడుగులు కూడా తాళంతో వస్తున్నాయి, అడుగులు తాళంతో, అవయవాలు కూడా తాళంతో, అసలు ఆ యొక్క కన్ను రెప్పలు కూడా తాళంతో వస్తున్నాయి, రెప్పలు కూడా తాళం వదిలి వేయటం లేదు, ఊపిరి కూడా తాళంతోనే శృతి పడుతున్నాయి, శృతి ఉన్నది దా ఊపిరి, ఊపిరిలో శృతి ఉన్నది, ఓంకార శృతి ఉన్నది, వాళ్ళ యొక్క చేష్టలతో నడిచేటువంటి దాంట్లో తాళం ఉన్నది, వాళ్ళ యొక్క గుండె చప్పుడు తాళంగా ఉన్నది. ఎంత అద్భుతం, వాళ్ళ గుండె చప్పుడు తాళము, వాళ్ళ ఊపిరి శృతి, ఇట్లా రెండు కూడా శృతి తాళము అందరి గోపిక దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర కూడా మోసుకొని వెళుతున్నారు. పోర్టబుల్లాగా శృతి పెట్టును ఉంది, తాళము ఉంది, అట్లనే తాళము ఉంటుంది వాళ్ళ గుండెకాయ శబ్దము, వాళ్ళ ఊపిరి శృతి శబ్దంగా శృతిగా ఉన్నది. ఇక నాట్యము ఇంకెక్కడా పోల్చిన పని లేదు, వాళ్ళు తాళం వేసుకొని నాట్యం ఆడుతున్నారు, కృష్ణుడిని పట్టుకోవటం, తాళం వేసుకోవటం, కాలుతో తాళం వేసుకోవటం, కృష్ణుడిని రెండు చేతులతో పట్టుకోవటం, ఇది రాసమండలాల యొక్క తత్వం అయిపోయింది. అందరికీ పోర్టబుల్ స్వామి ఇచ్చేశాడు, శృతి పెట్టనిచ్చాడు, తాళాన్ని కూడా ఇచ్చేశాడు. వాళ్ళ గుండె చప్పుడు వాళ్ళకే వినపడుతుంది, వాళ్ళ యొక్క ఊపిరి వాళ్ళకే వినపడుతుంది, ఇక తాళంతో ఎందుకు ఎక్కడ తప్పుతుంది, ఎక్కడా తప్పటం లేదు, ఊపిరి ఒకే విధంగా పోతున్నది, గుండె చప్పుడు ఒకే విధంగా పోతున్నది. అక్కడ ఉండేది ఒకే కృష్ణుడు కదా అందుకని, అక్కడ ఉండేది ఒకే గోపిక కదా అందుకని, ఇక్కడ ఒకే గోపిక ఒకే కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఇద్దరిది చేరింది, ఇద్దరి మనస్సు, ఇద్దరి యొక్క చప్పుడు, ఇద్దరి యొక్క గుండె చప్పుడు, ఇద్దరి యొక్క ఊపిరి చేరిపోయింది కాబట్టి ఇంకా తాళం తప్పే ప్రశ్న లేదు ఎక్కడ కూడా. అటువంటి తాళంతో దీన్ని అనుసరించాలా, ఇన్ని వేల మంది యొక్క శృతి పెట్ట, ఇన్ని వేల మంది యొక్క తాళము ఒకటైపోయి రాసమండలాలు చేస్తున్నారు. సంగీతకారులు మన చేత అవుతుంది, అట్లా చేయగలమా,
సాధ్యమే లేదు అట్లా ఏదో భ్రమ అపశృతిగా ఉంటుంది. శబ్దం కూడా అంతేనే, వినటానికి కాదు, మన చెవులు తట్టుకోలేవు, అటువంటిది మనం ఒక్కపారి కూడా మనం చూడలేము. అట్లా ఏదో ప్రయోగాలు చేశారు. ప్రయోగం అంటే ఇదే, రాసమండలాలు, ఇంకా దేనికన్నా వేరే లేదు. కృష్ణ కృష్ణ శ్రీహరే.